అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తే మా చంద్రబాబు నాయుడు దుప్పట్లు పంచితేను చింతపండు పంచితేను కందిపప్పు పంచితేను ఎందుకు వచ్చారు వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు లేవు అన్నాడు ఏంటి అన్యాయం నాకు అర్థం కాల ఈ దేశంలో మేమేమీ పేద ప్రజానీకాన్ని తెల్లారిబాటికి బాగు చేసేటటువంటి ప్రభుత్వాలు ఇవ్వండు వారి సంక్షేమ కార్యక్రమాలు చేదోడు వాదోడు ఒక వృద్ధురాలికి 2750 రూపాయలు ఇస్తాం ఎవరైనా నీ బోటి వాళ్ళు వెళ్ళి టీవీ 9 తరపునో ఎన్టీవీ తరపునో లేకపోతే సాక్షి తరపునో అమ్మా నీకు ఇంకో 1000 రూపాయలు ఇస్తాం లేదండి మాకు 2750 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు మీ 1000 వద్దంటారా తీసుకుంటారు పాపం అంతే కదా ఇది కూడా నువ్వు చింతపండు బెల్లం ఉప్పు కారం నేను చెప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించవలసింది ఏంటంటే చింతపండు ఉప్పు దుప్పట్లు పంచవలసిన పరిస్థితికి నా చంద్రబాబు ఎందుకు వచ్చాడని దత్తపుత్రుడు ఏడవాలి అది ఇక్కడ కావాల్సింది అంతే తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉంటే ప్రజలు వ్యతిరేకంగా ఉంటే సింగిల్ సింగిల్ గా పోటీ చేయండి ఎందుకు పోటీ చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో స్ట్రాంగ్ మన ఇద్దరం కలిస్తే తప్ప టిక్కెట్లు కూడా అడిగేవాడు లేడు ఇది వాస్తవం బీజేపీతో మాట్లాడుకోకుండా అసలు ఎందుకు వెళ్ళాడు దానికి సమాధానం చెప్పాలి కదా బీజేపీ వాళ్ళు కలిసేగా ఉన్నారు రాజకీయ వ్యూహాలు కూడా కలిసేగా పంచుకునేది బీజేపీతో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడటం ఏంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళక ముందు ఎందుకు మాట్లాడలేదు అదే అనైతికత అంటున్నాను అదే బీజేపీని మోసం చేస్తున్నాడు అంటున్నాను బీజేపీతో సంసారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్తో లవ్ ఆడుతున్నాడు ఇంతకన్నా దుర్మార్గం రాజకీయంలో ఏదైనా ఉందా మా రూట్ మ్యాపే బీజేపీ ఇవ్వాలని చెప్పినటువంటి పెద్ద మనిషి అసలు ఈ రూట్లోకి ఎందుకు వెళ్ళాడు వెళ్లే ముందు ఏమన్నా మాట్లాడా సార్ ఎనీ హ్యావ్ దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి అంశమే కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నాకెందుకు ఆయన జాంకాయ్ అనేకసార్లు చెప్పా ముంచుకు తింటాడో ఉప్పు కారం వేసుకు తింటాడో ఉట్టికాయ తింటాడో తినుకోమను ఆ జాంకాయ నీ చెట్టు కాసింది కాదు నాయన అది తెలుగుదేశం చెట్టు కాసిన జాంకాయ అని నేను చెబుతున్నా లేదు చాలా మంది మా జాంకాయ అనుకున్నారు ఇప్పుడు వెళ్ళి ఏ జాంకాయ తెలిసింది కదా అది చంద్రబాబు జాంకాయ ఈయన చేతిలో ఉంది అది విషయం.